పొంగులేటిని ఉద్దేశిస్తూ మంత్రి పోవాడ అజయ్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. ఖమ్మంలో వరద బాధితులకు కనీసం కాకరకాయలు కూడా పంచని నాయకులు ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారని విమర్శించారు. మున్నేరు వద్ద కరకట్ట కడితే పేదల ఇళ్లు పోతాయని, అందుకే కాంక్రీట్ వాల్ నిర్మిస్తామన్నారు. మున్నేరు ముంపు ప్రాంత వాసులకు నిత్యావసర వస్తువులను ఎంపీ నామాతో కలిసి మంత్రి పోవాడ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్, నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా వస్తాయి. మేము ఇక్కడ కేవలం కొంతమందికి ఇచ్చి స్టార్ట్ చేస్తాం. మరి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇంటింటికి తీసుకొచ్చి దీన్ని అందజేస్తారు. దయచేసి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1000 మందికి ఇచ్చే విధంగా 1000 ఇళ్లకి ఇంటింటికి అధికారులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా అందజేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు ఊహించని విధంగా, ఎవరు చూడని విధంగా కేవలం 12 గంటల్లోనే మరి ఉధృతంగా వచ్చిన మరి వరద వల్ల మరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బంది పడటం వల్ల చాలా మంది కూడా ఆ రాత్రి వచ్చిన వరద వల్ల మరి మొన్నంతా కూడా మనం ఇబ్బంది పడ్డాం. అయినా సరే అధికారులు మనం అంతా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా ఎవరు కూడా మరి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకోవటం జరిగింది. అయితే నాకు తెలుసు పేదవాళ్ళ ఇళ్లలో జరిగిన నష్టం ఏంటనేది మీ అజయ్ అన్నగా నాకు తెలుసు. అయితే ఇళ్లలో ఉన్న కొంతమంది పరుపులు లేదా సామాన్లు తడిసిపోయినాయి, లేదా టీవీలు లేకపోతే ఫ్రిడ్జులు అవన్నీ కూడా తడిసిపోయినాయి, అవన్నీ ఉన్నాయి. ఆ బాధ కూడా ఉంది. కానీ తక్షణం కావాల్సింది, ఇంట్లో ఉన్న సరుకులు నానిపోయి ఉంటాయి కాబట్టి దాన్ని ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ అన్న నీకు అండగా ఉంటాడు, నేను కానీ ఎంపీ గారు కానీ మేమందరం కూడా అండగా ఉండి ఇంట్లో పోయిన సామాన్లకు కూడా మేము తప్పకుండా మరి సాయం చేసే విధంగా కూడా మేము ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం వరదలో ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఫస్ట్ మేము ప్రయత్నం చేసినాం. తర్వాత వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వర్కులు సరుకుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేవలం రాజకీయం కోసం అని చెప్పి వరదల్లో వచ్చి ఒట్టిగా చూసి దండాలు పెట్టు లేకపోతే విమర్శలు చేసిపోయే నాయకుల గురించి మాట్లాడటం వేస్ట్. వాళ్ళ వల్ల ఏం అయ్యేది లేదు, పెట్టేది లేదు. ఒక ఆయన అంటాడు మాదే కాంగ్రెస్ పార్టీ వస్తుంది కరకట్ట నిర్మిస్తామంటారు. నాకు తెలుసు కరకట్ట నిర్మిస్తే ఆ కరకట్ట కింద మీ అందరి ఇళ్ళు పోతాయి. ఆ కరకట్ట కాదు అక్కడ నిర్మాణం చేయాల్సింది, మీ ఇళ్ళు పోకుండా కరకట్ట కాదు అక్కడ నిర్మాణం చేయాల్సింది, ఆర్సీసీ వాల్ నిర్మాణం చేయాలా. తద్వారా మన పేదవాళ్ళు ఇల్లు పోవు. మరి కరకట్ట నిర్మాణం చేస్తే మరి మొత్తం కూడా మట్టి కింద పోవాలంటే ఈ కిలోమీటర్ మేర అటువైపు ఇటువైపు ఎన్ని 100,000 ఇళ్ళు పోతాయి, అది మాకు తెలుసు. అందుకనే ఆర్సీసీ వాల్ నిర్మాణం కోసం అంటే కాంక్రీట్ వాల్ నిర్మాణం కోసం 147 కోట్లతోని మరి మన ఎస్టిమేట్స్ కూడా చేపించినాం. అది చేపిస్తాం, చేపించి తద్వారా ఇల్లు పోకుండా అట్లనే ప్రజలకు కూడా రక్షణ కల్పించే విధంగా మునేరు నది నుంచి ముఖ్యమంత్రి గారితో సమాలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ అతిగతి తెలియని వాళ్ళకి, విషయం తెలియని వాళ్ళకి ఏమో చెప్తారు, ఎన్నైనా మాట్లాడతారు. కానీ గతంలో మరి కాంగ్రెస్ పార్టీని 60 ఏళ్ళు పరిపాలన చేసింది, మరి మునేరు ఏమన్నా మేము వచ్చిన తర్వాత తీసుకొచ్చినామా? మునేరు ఎప్పటి నుంచో ఉంది, మునేరు పక్కన ఉన్న ఈ ప్రాంతాలు కూడా ఇప్పటి నుంచే ఉన్నాయి. మరి 60 ఏళ్లలో మీరేం బీకీరు ఎందుకని చెప్పి కరకట్ట కట్టలేదు? అప్పుడు ప్రజలేమో చూసుకుంటా ఇళ్ళు కట్టుకుంటా నిదానంగా వెళ్ళిపోయారు. పేదవాళ్ళ తప్పు లేదు, వాళ్ళకి ఎక్కడో చోటు ఇంత గూడు కావాలి కాబట్టి మరి ఈ వరద రాని ప్రాంతాలు ఉంటాయని చెప్పి కట్టుకుంటూ పోయారు. కానీ వరద వచ్చిన తర్వాత కానీ దాని యొక్క ఉధృతి తెలియట్లేదు. అందుకని ప్రజల యొక్క ఇళ్ళు, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలంటే దానికి ప్రత్యేకమైన కార్యాచరణ వేసినాం, దాని ప్రకారం కూడా ముందుకు పోతాం. కేవలం రాజకీయాల కోసం అని చెప్పి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు వచ్చి మాట్లాడే నాయకులకి నేను చెప్పేది ఒకటే, మీరు కాదు చెప్పింది, మేమే ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పబట్టి NDRF బృందాలను పెట్టుకొని ప్రజల ప్రాణాలను కాపాడుకున్నాం. అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల దాకా కూడా పనిచేసినాం. మీరెవ్వరు కనపడలే, మేమే ప్రజల ప్రాణాలను కాపాడుకున్నాం. మళ్ళీ తిరిగి తీసుకుపోయాలి ఇళ్ళు అప్పచెప్పినాం. ఎస్, దరిగిన నష్టం ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ప్రజలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉంటారు, తప్పితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు, కనీసం కాకరకాయ కూడా పంచరు. కేజీ మన తోట రామారావు అయితే 4-5 రకాల కూరగాయలు పంచుతున్నాడు, నేను 4-5 రకాల సరుకులు పంచుతున్నా, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకరకాయ కూడా పంచరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకని మేము కానీ నామరాజరావు గారిని రాబోయే రోజుల్లో ప్రజలకి జరిగిన నష్టాన్ని ఎట్లా పూడ్చాలనేది మేము తప్పకుండా ప్రజల్లో ఉండి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాం, తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా సరుకులు వచ్చి అందుతాయి.